మంత్రి రోజా గారు నగిరి శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ తనకున్నటువంటి ఆస్తులు, కార్లు అంటే అన్ని ప్రకటించారు. 4.5 కోట్లు చరాస్తులేమో, 6 కోట్ల పైన స్థిరాస్తులేమో ఉన్నాయి. 2019 అప్పుడు 6 కార్లేమో ఉంటాయి, 2024 వచ్చేసరికి 9 కార్లేమో ఉన్నాయని చెప్పి ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది, కానీ అందులో పొందుపరిచినటువంటి ఒక అంశాన్ని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియా రామోజీరావు గారిని, అంటే రామోజీరావు గారిని ప్రశంసించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి అయితే ఉపయోగపడింది. అదేంటంటే రోజా గారికి, మంత్రి రోజా గారికి మార్గదర్శిలో 39.5 లక్షల విలువ చేసే చిట్టి ఉందట. సరే, చిట్టి ఉండక ఉండడం తప్పేం లేకపోవచ్చు, కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మార్గదర్శి అక్రమాలు అని మార్గదర్శిలో సర్చ్ చేసి కేసులు పెట్టి విచారణ చేస్తూ ఉంది కదా. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తున్నది ఏంటి అంటే, వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నది ఏంటి అంటే, రామోజీరావు గారి మీద డిపాజిట్దారులకు నమ్మకం సన్నగిల్లేలా చేయడం కోసం జగన్ సర్కారు వాళ్ళ మీడియా రకరకాల ప్రయత్నాలు చేసింది. జనాలలో రామోజీరావు గారి నమ్మకాన్ని సన్నగిల్లింపజేయడం తర్వాత సంగతి పెట్టు, మీ క్యాబినెట్ మినిస్టరే రామోజీరావు గారి మీద తన నమ్మకాన్ని ప్రకటించారు. అందుకే 39.5 లక్షల విలువ చేసే చిట్టిని మార్గదర్శిలో తాను మెయింటైన్ చేస్తున్నారు, చిట్టిలో తాను భాగస్వాములయ్యారు, రామోజీరావు గారికి ఉన్నటువంటి బ్రాండ్ అది అని చెప్పి రకరకాలుగా, అంటే రోజా గారి భుజం మీద తుపాకీ పెట్టి రామోజీరావు గారిని అంటే అప్రిసియేట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రిగ్గర్ చేసి, అఫ్కోర్స్ వాళ్ళు లేవని తినటువంటి ఈ పాయింట్ కన్విన్సింగ్గానే ఉందిలేండి. ఇప్పుడు బేసిక్గా జగన్మోహన్ గారి క్యాబినెట్ మినిస్టర్కి మార్గదర్శి మీద, రామోజీరావు గారి మీద ఆ విశ్వాసం ఉండబట్టే కదా ఆ చిట్టి తీసుకున్నారు, నడుపుతూ ఉంటారు, ఆ విశ్వాసం ఉండబట్టే కదా. మరి ఇప్పుడు ఎప్పుడు చిట్టి ఏంటి అన్న దాని మీద వివరాలు లేవు, కానీ ఇప్పుడే ఇప్పుడు అఫిడవిట్లో పొందుపరిచారంటే ఇప్పుడు రన్ అవుతుంది అని, అఫిడవిట్లో పొందుపరిచారంటే ఇప్పుడు రన్ అవుతుంది అని. అయినా ఇప్పుడు రోజా గారికి ఈ విధమైనవి ఏమి కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి మీద పంచులేసే, సెటైర్లు వేసే, స్కిట్లు చేసే జబర్దస్త్ టీంతోనే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి అఫీషియల్గా వాళ్ళకు ప్రభుత్వ సొమ్ము ఇచ్చి మరి ఇన్వైట్ చేశారు, రకరకాలు అంటే జబర్దస్త్ టీంతో. ఈవెన్ దానికి వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. అప్పుడు మనం మాట్లాడుకున్నాం సీఎం గారి బర్త్డేకి ఈవెంట్ పెడితే ప్రభుత్వ సొమ్ముతో వాళ్ళు వచ్చారు, కనీసం వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి, ఆ పర్పస్లో భాగంగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. అంత ద్వేషం ఎందుకు రా బాబు మీకు కామెడీ స్కిట్లు వేసుకునే వాళ్ళకు, అంటే వాళ్ళకు ద్వేషం ఉండదు అని కాదు, రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ నవ్వించే మా పని అంటూ ఉంటారు కదా. మరి అటువంటి వాళ్ళకు కూడా, వాళ్ళకు ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా బర్త్డే విషెస్ చెప్పనంత అంత ఎందుకు అని అంత ద్వేషం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రోజా గారిని అడ్డుపెట్టి జగన్ గారిని ట్రిగ్గర్ చేసే ఈ అంశం కూడా కన్విన్సింగ్గానే లేదు. వాళ్ళు చెప్పింది కరెక్టేగా, రోజా గారికి విశ్వాసం ఉంది కాబట్టేగా మార్గదర్శులు చిట్ మెయింటైన్ చేస్తున్నారు, సో దట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు విచారణ సంస్థలు మరి ఎన్ని రోజులు చేసినవన్నీ కనుక విచారణ, వాళ్ళు చేసిన ఆరోపణలు, వాళ్ళు రాసినటువంటి కథనాలు అవేం నిజం కాకుండా, రోజా గారికి చిట్టి ఉన్నంత మాత్రాన మార్గదర్శి నిబంధనలు ఉల్లంఘన జరగలేదా అంటే జరిగిందనే కనిపిస్తుంది కదా. ఎవరికో చిట్టు ఉన్నంత మాత్రాన ఈ నిబంధనలన్నీ కరెక్ట్ అయిపో, బట్ పొలిటికల్గా వాళ్ళు ఈ అంశాన్ని వాడుకునే అవకాశం దొరికింది కాబట్టి బై డిఫాల్ట్గా ఖచ్చితంగా వాడుకుంటారు కదా.